హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అలాడే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ స్టేట్ వైడ్ ఇష్యూస్, ముఖ్యమైన వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి కానీ అదేవిధంగా వార్తల్లో నిలిచిన క్రీడాంశాల గురించి మనము ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నామండి. సో వీడియో అనేది ఎండి వరకు చూడండి. మంచి మంచి కరెంట్ అఫైర్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. చూడండి, రాష్ట్రపతి నిలయం అభివృద్ధికి శ్రీకారం అని న్యూస్లో రావడం జరిగింది. చూడండి, సో జనరల్గా రాష్ట్రపతి నిలయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రపతి నిలయానికి సంబంధించి అంటే రాష్ట్రపతికి సాధారణంగా రెండు విడిది కేంద్రాలు ఉంటాయండి. సో భారత రాష్ట్రపతికి సాధారణంగా రెండు విడిది కేంద్రాలు ఉంటాయండి. ఓకేనా? ఒకటి వేసవికాల విడిది కేంద్రం అండి. ఓకేనా? వేసవికాల విడిది కేంద్రము. రెండవది శీతాకాల విడిది కేంద్రం అండి. ఓకేనా? శీతాకాల విడిది కేంద్రం. సో వేసవికాల విడిది కేంద్రం ఎక్కడ ఉంటుందంటే, వేసవికాల విడిది కేంద్రం ఎక్కడ ఉంటుందంటే సిమ్లాలో ఉంటుందండి. ఓకేనా? సిమ్లాలో ఉంటుంది. శీతాకాల విడిది కేంద్రం అనేది మన తెలంగాణ రాష్ట్రంలోని బొల్లారంలో ఉంటుంది. ఓకేనా? దానికి సంబంధించినండి, రాష్ట్రపతి నిలయం అభివృద్ధికి శ్రీకారం అని ఇవ్వడం జరిగింది. సో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా తిలకించేలా చేస్తున్న ఏర్పాట్లు, పలు అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టున్నారు. చూడండి, సో జనరల్గా రాష్ట్రపతి నిలయానికి ప్రతిరోజు జనరల్గా ఇక్కడ విజిట్ చేయడానికి సాధారణ ప్రజలకు అవకాశం ఉండదండి. కానీ ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి ఇక్కడ ప్రజలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా తిలకించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి సో రాష్ట్రపతుల గురించి అప్పటి అంటే వరుసగా రాష్ట్రపతులు అందరూ కూడా ఇప్పటివరకు విడిది కేంద్రానికి వచ్చిన రాష్ట్రపతులకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కానీ, వాళ్ళు వాడిన వాహనాలు కానీ, అదేవిధంగా రాష్ట్రపతి నిలయంలో ఉన్న సొరంగం కానీ, ఇవన్నీ కూడా సాధారణ ప్రజలు కూడా చూడడానికి అవకాశం కల్పించడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్టేడియానికి రాణి రాంపాల్ పేరని స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్ బరేలీలోని ఒక స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ పేరిట అప్పీలు ఉన్నారు. చూడండి, ఈ రాయ్ బరేలీ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుందండి. ఓకేనా? ఉత్తరప్రదేశ్ స్టేట్లోని రాయ్బరేలీలో ఇది రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ పేరిట ఒక స్టేడియం పేరు భారత హాకీ స్టార్, అదేవిధంగా భారత హాకీ మాజీ కెప్టెన్ అయిన రాణి రాంపాల్ పేరు మీద రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ అని ఒక స్టేడియాన్ని నూతన స్టేడియానికి ఇక్కడ పేరు పెట్టడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, తక్కువ బాధతో మరణ దండడాన్ని సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చూడండి, ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంగా సౌమ్యమయ విధానాల ఎంపికకు నిపుణుల కమిటీ. చూడండి, సాధారణంగా ఉరి శిక్ష అంటే చాలా అంటే చావు అనేది మనకు ఆర్టికల్, చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు. సో ఒక వ్యక్తి జీవించే హక్కులో భాగంగా ఎదుటి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఏ వ్యక్తి అయినా తన ఇష్టానుసారము స్వేచ్ఛగా జీవించవచ్చండి. సో మరణంలో విషయంలో మాత్రము స్వేచ్ఛగా మరణించే హక్కు భారత రాజ్యాంగం కల్పించలేదు. అయితే ఒక వ్యక్తి కోర్టుల ద్వారా మరణ శిక్షకు అంటే ఉరి శిక్ష కనుక గురైనట్లయితే, ఆ వ్యక్తి ఉరిశి తీసినప్పుడు ఆ వ్యక్తికి ఆ పనిష్మెంట్ లాగా ఉంటుందండి. అంటే చాలా కష్టతరంగా అతను ప్రాణం విడవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా సులభతరంగా ప్రాణం విడిచేలా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. దాని గురించి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, కరడుగట్టి నేరగాళ్ళని విధించే ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత తక్కువ నొప్పితో మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవప్రదమైన మరణం చాలా ముఖ్యమైన అంశమని అభిప్రాయపడింది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఆధునిక మార్గాల ఎంపికకు నిపుణుల కమిటీని నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహల ధర్మాసనం మంగళవారం సుముఖత వ్యక్తం చేసింది. అంటే కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారండి. ఈ కమిటీలో జాతీయ న్యాయ వరిశీలకు చెందిన నిపుణులు, ఎయిమ్స్ వైద్యులు, శాస్త్రవేత్తలు ఉంటే మంచిదని సూచించడం జరిగింది. ఓకేనా? ఒకవేళ మనిషి చనిపోతే కనుక సౌమ్యమైన విధానం అంటే సాఫ్ట్ నేచర్లో చనిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికలు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా దీన్ని మెయిన్ హెడ్లైన్గా రావడం జరిగింది. దాని గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రపంచ జల దినోత్సవం అండి. అంటే మార్చి 22వ తేదీన వరల్డ్ వాటర్ డే మార్చి 22 రోజున జరుపుకుంటామండి. దానికి సంబంధించి ఇక్కడ
చూడండి, వరల్డ్ వాటర్ డే అనేది మనకు ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చ్ 22 అండి. దీని థీమ్ ఏంది? యాక్సలరేటింగ్ చేంజ్ అండి. ఈ సంవత్సరం అంటే 2023 వరల్డ్ వాటర్ డే అంటే ప్రపంచ జల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే యాక్సలరేటింగ్ చేంజ్ అనే థీమ్ అండి. థీమ్ గుర్తుపెట్టుకోవాలి, థీమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సో ఈ వాటర్ కన్జంప్షన్లో వాటర్ సురక్ష అంటే నీటిని సంరక్షించడంలో భాగంగా ప్రపంచాలకు ఇజ్రాయెల్ దేశం అనేది ఆదర్శంగా చెప్పొచ్చు అండి. ఎందుకంటే అక్కడ నదులు ఉండవు, అయినా కానీ నీరు అనేది వాళ్ళు చాలా పొదుపుగా వాడుకోవడం జరుగుతుంది, ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు. దానికి సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి సురక్షితమైన త్రాగునీరు సులువుగా అందుబాటులో ఉండేలా స్థిరమైన పరిష్కారాలు కనుగొనడం చాలా అవసరం. ఆ దిశగా మేధావులు పలు మార్గాలను ప్రజల ముందుంచారు. నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థల కోసం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి, నీటి నిర్వహణ మెరుగుపరచడం, అత్యవసర జాతీయ కాలుష్యాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా చూడండి. ఇదంతా కూడా చూడండి, నీటి పొదుపు, సంరక్షణ, సమర్థ వినియోగంలో ఇజ్రాయెల్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా వాస్తవం అండి. ఓకేనా? నెక్స్ట్, 5 లక్షణాలు ఉంటే ప్రత్యేక హోదా. చూడండి, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిపైన ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఎలాంటి లక్షణాలు ఉంటే ఇక్కడ ప్రత్యేక హోదా ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారని ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి చెప్పగానే చెప్పింది. గతంలో 5 లక్షణాల ఆధారంగా ప్రత్యేక హోదా ఇచ్చడం చెప్పడం ద్వారా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం మరొకసారి చెప్పడం జరిగిందండి. ఓకేనా? మరి అసలు చూడండి, ప్రత్యేక హోదా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలో ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, జాతీయ అభివృద్ధి మండలి అంటే NDC అంటామండి, NDC జాతీయ అభివృద్ధి మండలి అనేది 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చూడండి, చూడండి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించడం జరిగింది. ఎగ్జాంపుల్ చూద్దాం, కొండ సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, తక్కువ జనసాంద్రత, అధిక సంఖ్యలో గిరిజన జనాభా, ఇరుగు పొరుగు దేశాల సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం, ఆర్థిక మౌలిక వసతుల పరంగా వెనుకబాటుతరణం ఉండడము, రాష్ట్రానికి ఆర్థిక సుస్థిరత లేకపోవడం వంటి లక్షణాలన్నీ ఉంటేనే గతంలో ప్రత్యేక కేటగిరీ హోదా వచ్చేదండి. సో ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పవచ్చండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పగానే చెప్పడం జరిగింది. చూడండి, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 90:10 నిష్పత్తిలో ఇచ్చి ఉంటే 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అదనపు అది వచ్చి ఉండేదో దాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఓకేనా? ఏపీకి సంబంధించి 2015-16 నుంచి 2019-20 వరకు మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు మొత్తం ఆదాయం ఇచ్చే విధంగా, దట్ ఈస్ అది కూడా 90:10 కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి ఆమోదం తెలపడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, అల్లు అర్జున్ సంబంధించి అంటే ఇక్కడ చూడండి, క్రోల్ జాబితా ఇవ్వడం జరిగిందండి. సో టాప్ 25 ప్రముఖుల ఆదాయాలకు సంబంధించి ఇక్కడ బ్రాండ్ వాల్యూ ఆధారంగా చేసుకొని ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. చూద్దాం, దేశంలో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన అగ్రశ్రేణి 25 మంది జాబితాలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తొలిసారి చోటు సంపాదించుకున్నారు. చూడండి, 2022 ఏడాదికి సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ, చూడండి, సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ నివేదిక ఆర్థిక సలహా సంస్థ క్రోల్ విడుదల చేసింది. ఇందులో అగ్రశ్రేణి 25 మంది ప్రముఖుల బ్రాండ్ విలువ $160 కోట్ల మేరకు ఉంది. 2021తో పోలిస్తే ఇది 29.1% పెరిగింది. జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ $1500 కోట్లు తొలి స్థానంలో. చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే రణ్వీర్ సింగ్ ఫస్ట్ ప్లేస్లో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ. అదేవిధంగా చూడండి, అక్షయ్ కుమార్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అలియాభట్ దీపికా పదుకొనే తర్వాత ప్లేస్లో ఉండడం జరిగింది. మరి అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ 260 crores ఈయన 20 ప్లేస్లో ఉండండి. అల్లు అర్జున్ ఎన్నో ప్లేస్లో ఉన్నాడంటే ఈయన 20వ ప్లేస్లో ఉండండి. అల్లు అర్జున్ 20వ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకేనా? దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వారానికి 3 రోజులు రాగి జావా అని చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గోరుముద్ద అనే స్కీమ్ ఆల్రెడీ పాఠశాల విద్యార్థుల కోసము ఆహార పదార్థాలు ప్రతి స్టూడెంట్ మెన్యూలో ఉండే విధంగా జగనన్న గోరుముద్ద స్కీమ్ అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా చూడండి, వారానికి 3 రోజుల పాటు రాగి జావా ఇవ్వడానికి
ఇక్కడ ప్రభుత్వము రీసెంట్గా ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి. వారానికి 3 రోజులు రాగి జావ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతమంది కంటే మొత్తం 38 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం లభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందండి. సో గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత పటిష్ట అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నందుకు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే రోజుకో రకమైన ఆహార పదార్థాలు ఉండేలాగా మెనూను అమలు చేస్తున్నామని, రాగి జావాను అందిస్తూ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ఆయన చూడండి సీఎం వర్చువల్గా ప్రారంభించారండి. ఓకేనా, సీఎం వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. దీనివల్ల లబ్ధిదారులు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారంటే మొత్తం 38 లక్షల మంది. ఇది ప్రభుత్వ పాఠశాలలో దీన్ని వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే స్కీమ్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, మాదిరి ప్రశ్నలు కొన్ని పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 ఏడాదికి గాను స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన్ పురస్కారంతో ఎవరిని సత్కరించింది? చూడండి, వీరు తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి విశేష కృషి చేశారు. ఎవరంటే గంగా రాజ్పుత్ మధ్యప్రదేశ్, గాయత్రీదేవి రాజస్థాన్, శారదాదేవి ఉత్తరప్రదేశ్, అనితా చౌదరి మధ్యప్రదేశ్, కే ఆశా తమిళనాడు. ఓకేనా, ఇది చూడండి స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన పురస్కారంతో వీళ్ళని ఇక్కడ చూడండి ఎంపిక చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన FATF పూర్తి రూపం ఏమిటి? FATF ఫుల్ ఫామ్ అడుగుతుండండి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF అనేది చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇక్కడ చూడండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. చూడండి, 1989లో ప్యారిస్లో జరిగిన G7 సదస్సులో ఫ్యాఫ్ట్ని ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ప్యారిస్లో ఉంది, అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్లో ఉంటుంది హెడ్ క్వార్టర్. నెక్స్ట్, సభ్యదేశాల సంఖ్య 38, మొత్తం ఫ్యాఫ్ట్లో సభ్యదేశాల సంఖ్య 38. భారతదేశం అనేది 2010లో చేరిందండి. ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందకుండా ఈ సంస్థ చూస్తుంది. చూడండి, ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందకుండా ఈ సంస్థ చూస్తుంది. ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్లను ఈ సంస్థ తాజాగా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఓకేనా, ఫ్యాఫ్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియా దే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. చూడండి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఇండియాకు అదేవిధంగా ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతుందండి. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రేలియా తర్వాత, అంటే ఆల్టర్నేట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జరగడం జరుగుతుంది. సో రీసెంట్గా ఇండియాలో జరిగిందండి. సో 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అనేది జరిగితే ఇందులో ఇండియా 2-1తో విజయం సాధించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి. ఒకటి అశ్విన్ అండి, ఆర్ అశ్విన్, స్పిన్నర్ అశ్విన్. అదేవిధంగా రవీంద్ర జడేజాకు ఇద్దరు కలిపి ఇవ్వడం జరిగింది. ఓకేనా, రవీంద్ర జడేజాకు అదేవిధంగా అశ్విన్కి కలిపి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 7th IWIS ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ స్మాల్ రివర్స్ ఇన్ ఏ లార్జ్ బేసిన్ అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహించారు. ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అండి. ఓకేనా, ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ దాని థీమ్ ఏంటంటే రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ స్మాల్ రివర్స్ ఇన్ ఏ లార్జ్ బేసిన్, దీనికి సంబంధించిన స్కీము. ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ 2023 ఫిబ్రవరిలో ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? ఏ రాష్ట్రానికంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్ గారు పనిచేయడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 1 బౌలర్గా అశ్విన్. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చూడండి ప్రపంచ 1 బౌలర్గా మరొకసారి నిలవడం జరిగింది. దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఇష్యూస్ కొన్ని ఇక్కడ చూడండి. రిజర్వ్ బ్యాంక్ RBI గవర్నర్ శక్తికాంత దాస్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారం వరించింది. చూడండి, ఎక్స్క్యూజ్ మీ, కరోనా సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థవంతంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. వాస్తవానికి RBI గవర్నర్గా శక్తికాంత దాస్ 2018 నుంచి పనిచేస్తున్నారండి. ఆర్బీఐ అనేది 1935లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్
త్రీ ఇయర్స్కి ఒకసారి మారడం జరుగుతుందండి. ఇది బ్యాక్ టు బ్యాక్ రెండవసారి పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఆయుధ దిగుమతుల్లో నెంబర్ వన్, చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా భారతదేశం కొనసాగుతుంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీత తన తాజా నివేదికలో ప్రపంచంలో తొలి 5 ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతర్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఇండియా, సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా, ఖతర్ థర్డ్ ప్లేస్లో, ఆస్ట్రేలియా ఫోర్త్ ప్లేస్లో, చైనా ఫిఫ్త్ ప్లేస్లో నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులుగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ ఉన్నాయి. సో ఆయుధ దిగుమతుల్లో ఇండియా నెంబర్ వన్ అండి, ఆయుధ ఎగుమతుల్లో అమెరికా నెంబర్ వన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, దీని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నామండి. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాళ్ మురుగన్ రచించిన ఫైర్, అంటే పుక్కులి అంటారు దీని తమిళ్లో, పుక్కులి, ఫైర్ పుక్కులి నవల చోటు దక్కించుకుందని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు. నెక్స్ట్, సో నాటు నాటు పాటకు ఆస్కార్, చూడండి, ఆస్కార్ అవార్డులకు సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియోని కూడా చేయడం జరిగింది. మీరు ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్లో ఆస్కార్ అవార్డ్స్ గురించి చూడండి, సెర్చ్ చేయండి, మీకు వీడియో అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ఎరిక్ గార్సెట్టి భారత్లో అమెరికా రాయబారిగా రీసెంట్గా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే, భారతదేశంలో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి అపాయింట్ కావడం జరిగింది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అమెరికా రాయబారిగా నూతనంగా నియమితమైన వ్యక్తి ఎవరంటే ఎరిక్ గార్సెట్టి. నెక్స్ట్ అమితాభ్ ముఖర్జీ ఎన్ఎండిసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా అమితాభ్ ముఖర్జీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఎన్ఎండిసిలో ఫినాన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అమితాభ్ ముఖర్జీ 1995, చూడండి, ఎన్ఎండిసి నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి అనేది, సో ఈ ఎన్ఎండిసి అనేది ఇది హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా పనిచేయడం జరిగిందండి. ఎన్ఎండిసి దానికి టెంపరీ, చూడండి, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ కావడం జరిగింది అనంటే అమితాభ్ ముఖర్జీ. నెక్స్ట్ చూడండి కార్తీకి గోన్సాల్వెస్, చూడండి, అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగాల్లో అవార్డు గెలుచుకుంది. దర్శకురాలు కార్తీకి గొన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా వేదికపై అవార్డు అందుకున్నారు. చూడండి నెక్స్ట్ జయతి ఘోష్, ప్రముఖ ఆర్థికవేత్త జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్ వ్యవసాయ ఆర్థిక శాస్త్రం విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అవార్డ్ 2023 ఎవరికి రావడం జరిగిందంటే జయతి ఘోష్ అండి. ఓకేనా, గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే జయతి ఘోష్కి రావడం జరిగింది. నెక్స్ట్ అరుణ్ సుబ్రహ్మణ్యన్, చూడండి, సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ SDNY జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రహ్మణ్యన్ నియామకానికి అమెరికా సెనెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పదవి చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా అరుణ్ సుబ్రహ్మణ్యన్ నిలవనున్నారు. ఈయన కంప్యూటర్ సైన్స్ చేసి కొలంబియా లా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు. సో దానికి సంబంధించి నెక్స్ట్ చూడండి, తెలంగాణ స్టేట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తెలంగాణకు మరో 2 పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఏంటది, తెలంగాణ దేశంలో 100% బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ODF ప్లస్, అంటే ODF అండి ఇక్కడ, మలమూత్ర విసర్జన రహిత ఫస్ట్ రాష్ట్రంగా అభివృద్ధించింది. ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటారండి, ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్గా ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వే సర్వేక్షణలను చూడండి, గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ సావిత్రి నాగిరెడ్డికి అవార్డులు, చూడండి, మహానటి సావిత్రి విజయ ప్రొడక్షన్స్ అధినేత బి నాగిరెడ్డికి ప్రకటించిన NTR శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయ చాముండేశ్వరికి విశ్వనాథ రెడ్డిలకి బాలకృష్ణ అందజేశారు. NTR ఆల్రెడీ NTR గారి శతాబ్ది ఉత్సవాలు, అంటే శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా సావిత్రి నాగిరెడ్డి గారులకు వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ NTR శతాబ్ది చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ తేజస్లో స్వదేశీ పవర్ టేకాఫ్ షార్ట్, చూడండి, భారత్లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ స్వదేశీ పవర్ టేకాఫ్ షాఫ్ట్తో
తొలిసారి గగన విహారం చేసింది. పీటీఓ షాఫ్ట్ చాలా కీలక సాధనం, విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్ బాక్స్కు బదిలీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్. ప్రపంచంలోనే బెస్ట్ విమానాశ్రయం సింగపూర్లోని చాంగీ. చూడండి, సింగపూర్లోని చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఖతర్ రాజధాని దోహాలోని హమద్, చూడండి, ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచింది చాంగీ విమానాశ్రయం, ఇది సింగపూర్లో ఉంటుంది. రెండో స్థానంలో నిలిచిన విమానాశ్రయం ఖతర్లోని, చూడండి, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్, చైనా ప్రధానిగా లీ చియాంగ్. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్ ఆ దేశ నూతన ప్రధానిగా మంత్రిగా ఎన్నికయ్యారు. గత 10 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్, చూడండి, లీ కచియాంగ్ ప్లేస్లో లీ చియాంగ్ కొత్తగా చైనాకి ప్రధానమంత్రిగా అపాయింట్ కావడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆస్కార్ అవార్డ్స్ గురించి మనం వీడియో చేయడం జరిగింది, కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము కంప్లీట్ డిస్కషన్ అనేది మనం పూర్తి చేయడం జరిగిందండి. సో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. సో మీకు ఏ విధంగా కావాలో ఫీడ్బ్యాక్ కావాలంటే ఇవ్వచ్చండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.